అంటే నాకు ట్రైనింగ్ లేదు, షూటింగ్ వెళ్ళగానే గుర్ర మీద ఎక్కి ఎక్కిన తర్వాత అక్కడుండే ఫైటర్స్ వాళ్ళు ఏం నేర్పితే అదే నేర్చుకున్నాను. ఎందుకంటే మా బాబు చిరంజీవి కాదు, వాడి బాబు చిరంజీవి. అందుకనే చిన్నప్పటి నుంచి వాడుకున్న ఇన్స్టాన్ దృష్టిలో పెట్టుకుని మెడ్రాస్ రేస్ కోర్సులో వాడికి హార్స్ రైడింగ్ నేర్పాను. అది ఎంత ఎక్స్పెన్సివ్ అయినా సరే ఒక ప్రాపర్ ట్రైనర్ని ఒక జాకిని పెట్టి నేర్పించారు. వాడు చిన్నప్పటి నుంచి నేర్చుకోవడానికి తర్ఫీద్ అయ్యాడు. అందుకని చరణ్, ఆ పర్ఫెక్షన్ అంత ఇంత కాదు. మనం రా, మనమే మన శిల్పాన్ని మనమే చిక్కుకున్నాం. కానీ చరణ్ లాంటి శిల్పాన్ని రాజమౌళి అనే అమర శిల్పి జక్కన్న చాలా చక్కగా మలిచాడు, చాలా చక్కగా తను చూపించాడు తన ప్రతిభాచరణ ద్వారా. ఆ రకంగా వాళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా నేను చెప్పవలసింది శ్రీహరి క్యారెక్టర్. శ్రీహరి హీరోగా చేస్తున్నాడు, గెస్ట్ క్యారెక్టర్ అంటే చాలా ప్రాముఖ్యత ఇంపార్టెంట్ క్యారెక్టర్. శ్రీహరి చేస్తేనే కుదురుతుంది, లేకపోతే ఆ క్యారెక్టర్ ఉండకూడదు. అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్, అలాగే కామెడీ కూడా ఉండేటటువంటి క్యారెక్టర్. అది చేయాలని అందరూ అనుకున్నప్పుడు ఒప్పుకోడేమో అనుకున్నా, కానీ ఎంత స్పోర్టివ్నెస్ అంటే చరణ్, మా బిడ్డ చరణ్ చిన్నప్పుడు జిమ్నాస్టిక్స్ తీసుకెళ్లాను, చిరంజీవితో పాటు నేను కలిసి పనిచేసేటప్పుడు చరణ్ చిన్నవాడు, నేను లాల్ బహదూర్ స్టేడియం తీసుకెళ్లి చరణ్ జిమ్నాస్టిక్స్ నేర్పించి అన్ని చేశారు. అలాంటి చిరంజీవి చరణ్ నా బిడ్డ లాంటి వాడు, తన సినిమాలు నేను చేయకపోతే వస్తాను ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను శ్రీహరికి నా అభినందన తెలియజేసుకుంటూ, తన ప్రతిభ ఈ సినిమాలో కనబరిచాడు. ఆ రకంగా ఎంతో సపోర్ట్ చేసినటువంటి శ్రీహరి కూడా ఎంతైనా అభినందనీయుడు. అలాగే ఎంతమంది ఉన్నా సరే ఇంత క్లిష్టమైనటువంటి సినిమా మేకింగ్ అనేది క్లిష్టమైనటువంటి ఈ రోజుల్లో, ఫైనాన్షియల్గా దమ్మున్న సత్తా ఉన్న ఒక ధైర్యం ఉన్నటువంటి ఒక ప్రొడ్యూసర్ అనేది అంతకంత అవసరం. ఆ రకంగా ఈ సినిమాకి అల్లు అరవింద్ గారు ఆయన ప్రొడ్యూసర్ అవ్వటం, దేనికి వెనుకాడుగా పోవటం ఎంతైనా సరే కానివ్వమంటాం. ఇంతవరకు ఏ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఏ సినిమా అవ్వనంత అత్యున్న ప్రమాణాలతోటి అత్యధిక ఖర్చుతోటి ఈ సినిమా రూపుదిద్దుకుంది. దానికి ఏమాత్రం నెరవకుండా, ఏమాత్రం వెనకంజ వేయకుండా మీ ఇష్టం అంటూ అలాగ ముందుకు సాగిపోతున్నాను. అదృష్టం కొద్దీ గజని సూపర్ డూపర్ హిట్ అవ్వబట్టి దాంట్లో వచ్చిన డబ్బులు ఇందులో కొంచెం డైవర్ట్ చేసి ఆ రకంగా తన భారాన్ని గజని కూడా మోసింది. ఆ రకంగా ఈ సినిమాకి ఫుల్ ఫిట్గా మీ ఇష్టం అంటానికి నేను ఈ సినిమా అన్ని విధాలుగా సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతోటి చోటు చూసుకునేందుకు అల్లు అరవింద్ గారి యొక్క పాత్ర చాలా పెద్ద పాత్ర. ఆ రకంగా అల్లు అరవింద్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. చరణ్ అలాంటి ప్రొడ్యూసర్ దొరికినందుకు, అలాంటి మావయ్య దొరికినందుకు వాడు అదృష్టవంతుడు. చూడండి ఎన్ని రకాల అదృష్టవంతుడు, నాకంటే ఎవరు లేరు కానీ వాడికి ఎంతమంది ఉన్నారు. కాబట్టి తను అన్ని రకాలుగా తన టాలెంట్ చూపించుకోగలడు. అందుకని మనస్ఫూర్తిగా అంటున్నాను, నేను కూడా జెలస్ ఫీల్ అయ్యేలాగా సినిమాలో చేశారంటే కనుక అది ఒక హార్స్ రైడింగ్ అని కాదు, డ్యాన్స్లు కాదు, ఫైట్స్ కాదు, పెర్ఫార్మెన్స్ కాదు, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్లోను ప్రతి అంగుళంగుళం కూడాను నేను గర్వపడే స్థాయిలో, నన్ను మించిన స్థాయిలో చరణ్ చేసేందుకు ఒక ఫాదర్గా నేను చాలా చాలా గర్విస్తున్నాను. అండ్ మా కుటుంబానికి చరణ్ ఒక ఆణిముత్యం. దానికి ఆ ఆణిముత్యాన్ని నిరంతరం కాపు కాసేలాగా, నిరంతరం రక్షించే విధంగా ఉండేటటువంటి ఆణిముత్యం లోపలుండే దాని చుట్టూ ఉండే రక్షణ కవచం, ఆ ఆలు మదర్ పేర్ అంటే ఆ చుట్టూ ఉండేటువంటి రక్షణ కవచం, అది మీరు మీ అభిమానులు. చరణ్ని మీ హృదయ గర్భంలో ఒక ఆణిముత్యంలాగా మీ హృదయ గర్భంలో పెట్టుకుని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు, మీరు రక్షించుకుంటారు, మీరు నిరంతరం చరణ్ తీసుకువెళ్తారు. మీరున్నారన్న భరోసాతోటి చరణ్ మీకు అప్పచెప్పి మీ మధ్య ఉంచి నేను మరో రంగంలోకి వెళ్తున్నాను. అక్కడ కూడా సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం కూడా మీరే ఇస్తున్నారు. ఆ రకంగా మిమ్మల్ని జీవితాంతం మర్చిపోలేను. మీ అభిమానం అనేది మా మీద, మా కుటుంబ సభ్యుల మీద, అందరి మీద ఉండటం అనేది అది ఎంత అదృష్టం అంటే అటు బన్నీ అర్జున్ కానీ మన కళ్యాణ్ నాగబాబు వీళ్ళందరూ కూడా మీ అందరం చాలా అదృష్టవంతులం. అదే రకంగా ఈ ఇండస్ట్రీలో మేము మాకు వెనకాల ఎంతమంది ఉన్నారు అని అనుకుంటే ఈ రోజున ఇంతమంది ఉన్నారు, మీరందరూ ఉన్నారు. రాఘవేంద్రరావు గారు, వసంత గారు, రామానాయుడు గారు, నా తోటి హీరోలు అనతయ్య, నేను
శ్రీకాంత్, రవితేజ వీళ్ళందరూ కూడా. సో ఇలాంటి మన సునీల్, ఆలీ, ఇలాగ ప్రతి ఒక్కళ్ళు, అలాగే డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఇది వాళ్ళ సొంత ఫంక్షన్ లాగా, వాళ్ళ ఇంట్లో వ్యక్తి, వాళ్ళ కుటుంబ సభ్యుడికి జరిగే ఫంక్షన్ లాగా వీళ్ళందరూ వచ్చారు. రాజమౌళి మీద అభిమానంతోటి, చరణ్ మీద అభిమానంతోటి, మా కుటుంబం మీద అభిమానంతోటి ఇక్కడ విచ్చేసిన 50 మందికి నేను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రుల్ని, వీళ్ళందరినీ చూస్తుంటే కనుక మిస్ అవుతున్నాను. చాలా కాలం అయింది వీళ్ళందరూ చూసి, మళ్ళీ ఆ చూస్తుంటే గత స్మృతులు వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మనిషిగా నేను వేరే చోట ఉండొచ్చు, కానీ మనసంతా ఇక్కడే ఉంటుంది. ఈ సినిమా పరిశ్రమ చూస్తే ఒప్పుకోవట్లేదు ఎవరు. అవకాశం ఉంటే, ఇందాక పరుచుడు వెంకటేశ్వర గారు అన్నారు ఒక సినిమా చేయాలి అని. నేనేమీ కమిట్ అవ్వలేను, ఇది నేను అనుకుంటే జరగదు. పరిస్థితులు ఆ రకంగా కమ్ముకుని వస్తే గనక, ఆ రకమైన పరిస్థితులకి ప్రభావం అలా ఉంటే గనక, మీరందరూ ఆమోదం ఉంటే ఆ రోజున ఏమిటి అన్నది నేను ఇప్పుడు చెప్పలేను. అలాగే ఇతర రైటర్స్ లైక్ చిన్ని, మా సత్యానంద్ గారు, పరుచూరి సోదరులు, ఇట్లా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇక్కడ విచ్చేశారు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఆశీస్సులు ఇటు రాజమౌళికి, ఇటు కీరవాణి గారికి, రామ్ చరణ్కి, టోటల్గా అల్లు అరవింద్ గారికి, టోటల్గా మగధీర అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది. నేను చూశాను సినిమా, ఆద్యంతం అద్భుతంగా ఉంది. ఆ సినిమాకి మీ యొక్క ఆశీస్సులు ఉంటాయని, ఉంటుందని, ఫరెవర్గా ఉంటుందని గమనిస్తూ, ఐ మీన్ ఆశిస్తూ, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీరు మళ్ళీ మీతో పాటు పార్టిసిపేట్ చేస్తారు, చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. అందరి గురించి చెప్పి గ్లామర్ గురించి చెప్పకపోతే బాగుండదు. సో ఆ రకంగా కాజల్ సజ్ ఎ లవ్లీ అండ్ స్వీట్ డియర్, అండ్ ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన కేవలం ఇలాంటప్పుడు ఒక గ్లామర్ డాల్ గానే ఉండకుండా పెర్ఫార్మెన్స్ కూడా తోడవటం అన్నది అది చాలా అదృష్టం. అది అలాంటి అవకాశం ఇచ్చి వచ్చినందుకు తనది చాలా చక్కగా నిరూపించుకుంది. సాంగ్స్ లో వాటిలోనూ కూడా చాలా చాలా బాగా తన ప్రత్యేకత నిరూపించుకున్నందుకు తన అభినందనలు తెలియజేస్తారు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, గాడ్ బ్లెస్. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్గజంగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి గీతా తరఫున, అలేంద్ర తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంత జరుగుతుంది.